హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 10 హిడెన్ డాగ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10th వచ్చేసి పప్పీస్ అనేవి పుట్టిన వెంటనే చెబుడుతూ ఉంటాయి అనమాట. అంటే దానికి ఏమి వినిపించవు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, పప్పీస్ అనేవి పుట్టగానే కళ్ళు కూడా తెరవవు, కొన్ని రోజుల తర్వాత కళ్ళు అయితే తెరుస్తాయి. సేమ్ అదే విధంగా అది పుట్టినప్పుడు చెవుడితో పుడతాయి, దాని తర్వాత చెవులు కూడా కళ్ళు ఎలా అయితే ఓపెన్ అవుతాయో చెవులు కూడా వినిపించడం స్టార్ట్ అవుతుంది. 9th వచ్చేసరికి డాగ్స్ అనేవి మనం అసలు పడుకోవని చెప్పి అనుకుంటాం, బట్ ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే డాగ్స్ అనేవి హ్యూమన్స్ కన్నా ఎక్కువ సేపు పడుకుంటాయంట. సో ఇది నేను రాకీలో కూడా అబ్జర్వ్ చేశాను. నైట్ టైం అనేది అది ఎక్కువ పడుకోదు, అంటే పడుకున్నా సరే కొంచెం సౌండ్ వచ్చిన లేచిపోతుంది, బట్ మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పడుకుందంటే అసలు లేవదు ఒక 3 అవర్స్ వరకు. అలా ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి, మధ్యాహ్నం కూడా ఒక టైంలో పడుకుంటుంది. సో ఇదైతే నేను ఈ ఫ్యాక్ట్ అయితే నేను రాకీ మీద అబ్జర్వ్ చేశాను. 8th వచ్చేసి డాగ్స్ కూడా మనుషుల్లాగే కళ్ళు అయితే కంటాయంట. సో మీరు ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, డాగ్స్ అనేవి పడుకున్నప్పుడు కాళ్ళు కదుపుతాయి లేదా తోక కొంచెం తెరుపుతూ ఉంటుంది. సో ఇది డాగ్స్ అనేవి కళ్ళు కన్న సమయంలోనే ఇలా చేస్తాయంట. ఇది నేను ఈ ఫ్యాక్ట్ కూడా నేను రాకీ మీద అబ్జర్వ్ చేశాను. మ్యాక్సిమం ప్రతి డాగ్ వాళ్ళు కూడా ఈ ఫ్యాక్ట్ని అయితే గ్యారంటీ అబ్జర్వ్ చేసే ఉంటారు వాళ్ళ యొక్క డాగ్స్ మీద. 7th వచ్చేసి స్మాలర్ డాగ్ బ్రీడ్స్ అనేవి లార్జర్ డాగ్ బ్రీడ్స్ కన్నా ఎక్కువ కాలం పెరుగుతాయంట. ఇది ఒక రీసెర్చ్లో ఇది తెలిసింది. సో ఈ రీసెర్చ్లో ఏం తెలిసింది అంటే లార్జర్ డాగ్ బ్రీడ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి స్మాలర్ డాగ్ బ్రీడ్స్ మీద. సో అందుకని చెప్పి స్మాలర్ డాగ్ బ్రీడ్స్ అనేవి ఎక్కువ కాలం పెరుగుతాయి, అండ్ వాటికి హార్ట్ ఇష్యూస్ కూడా తక్కువ వస్తాయంట. హార్ట్ బీట్ లెవెల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయంట లార్జర్ డాగ్స్తో పోలిస్తే. 6th వచ్చేసి డాగ్స్కి చెవుల్ని కట్టింగ్ చేయడానికి ప్రత్యేకంగా మజిల్స్ అనేవి ఉంటాయంట. సో చెవులు కదిలించాలంటే మజిల్స్ ద్వారానే కదిలిస్తాయంట. 5th వచ్చేసరికి డాగ్స్కి కనురెప్పలు అనేవి 3 ఉంటాయంట, ఒకటి పైన, ఇంకొకటి కింద, ఇంకొకటి మధ్యలో ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి ఉంటుందంట. అది అయితే మనం చాలా మటుకు అబ్జర్వ్ చేయం. సో మీకు ఇక్కడ పిక్లో అయితే చూపిస్తాను. సో దాంట్లో అయితే మనం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా అయితే డైరెక్ట్గా చూడగానే డాగ్స్కి మనం అది అబ్జర్వ్ చేయలేము. 4th వచ్చేసి ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే డాగ్స్ అనేవి హ్యూమన్ యొక్క డిసీజెస్ని పసిగట్టగలవు. సో అంటే డాగ్స్ అనేవి హ్యూమన్ యొక్క డిసీజెస్ని స్మెల్ చేయగలవు. 3rd వచ్చేసి ఒక సర్వేలో తేలింది ఏంటంటే డాగ్స్ కూడా ప్రేమలో పడతాయంట, సేమ్ మనుషుల్లాగే డాగ్స్ అనేవి కూడా ప్రేమలో పడతాయంట. 2nd వచ్చేసరికి మనందరికీ తెలిసింది ఏంటంటే డాగ్స్ అనేవి స్మెల్ చేయగలవు. ఎంతవరకు స్మెల్ చేయగలవు అంటే 40 రెట్లు బెటర్గా స్మెల్ చేయగలవు హ్యూమన్స్ మీద. సో అంటే 40 ఇంతలు ఎక్కువగా స్మెల్ చేయగలవు. 1st వచ్చేసరికి చాలా డాగ్ బ్రీడ్స్ అనేవి చాలా బాగా స్విమ్ చేస్తాయి, అంటే చాలా బాగా ఈత కొడతాయి అనమాట. బట్ కొన్ని డాగ్ బ్రీడ్స్కి ఏంటంటే వాటర్ అనేవి నచ్చవు, సో స్విమ్ చేయడానికి ఇష్టపడవు. బట్ చాలా మటుకు డాగ్స్ అనేవి వాటర్లో వదిలితే గ్యారంటీ స్విమ్ అనేది చేస్తాయి, చాలా బాగా స్విమ్ చేస్తాయి. ఇంకా ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో గ్యారంటీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.